ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు ఆర్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఆల్రెడీ శివరాత్రి వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తున్నా. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తా, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా శివరాత్రి రోజు ఫుల్గా హడావిడి బిజీగా ఉంటుంది కదా, అంటే పొద్దునంతా పూజలు చేసుకొని మళ్ళీ సాయంత్రం తిరణాల్లో తిరిగేసి ఇంకా తిరణాలు అంతా చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి తెల్లవారుజాము అవుతుంది. ఇంకా అప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటాం అనమాట, హార్డ్లీ ఒక 1 అవర్ అలా నిద్రపోయి మళ్ళీ లేచి పనులన్నీ చేసుకొని ఇదిగో పొద్దున్నే మళ్ళీ కొండ దగ్గరికి వచ్చేస్తామన్నమాట. అంటే షాపుల్లో పిల్లలకి ఏ ఒకటి కొనిచ్చడానికి, అలాగే ఇంట్లోకి ఏమన్నా కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ కొనుక్కోవడానికి అట్లా మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తాం. ఆ రోజు మేము వెళ్ళేసరికి కొద్దిగా లేట్ అయింది, 12 o'clock అయింది. అయినా కూడా జనాలు చూసారు, మంది ఉన్నారు. ఇంకా మేము వెళ్ళేసరికే లేట్ అయింది కదా, అప్పటికే లైటింగ్ ప్రాబ్లం అన్నీ తీసేశారనమాట. నైట్ వ్యూ చూసుంటారు కదా శివరాత్రి వ్లాగ్ చూసిన వాళ్ళు. ఇప్పుడు ఇదంతా కూడా మార్నింగ్ వ్యూ, అంటే అవన్నీ అరేంజ్ చేయడానికి ఎంత టైం పడుతుందో కానీ తీసేయడానికి మాత్రం ఒక 1 అవర్ పడుతుంది. ఇంకా మేము అక్కడ కావాల్సినవన్నీ కొనుక్కొని పిల్లలకి కావాల్సినవి ఇప్పించి ఇంకా వాళ్ళని ఇంట్లో వదిలిపెట్టేసి మళ్ళీ మేము చెరుకు దంట్లు కొనుక్కోవడానికి వచ్చాము. శివరాత్రి అప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెరుకులు కొనుక్కోవాల్సిందే, అంత ఇష్టంగా తింటారు. ఏంటో శివరాత్రి వస్తుందంటే అబ్బా చెరుకులు కొనుక్కొని తినొచ్చు అనే ఒక మైండ్ సెట్లో ఉంటారనమాట అందరూ. చాలా బాగుంటాయి శివరాత్రిలో కొనుక్కున్న చెరుకులు మాత్రం. ఇంకా కాస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది అనమాట. కానీ చెరుకు అంటే ఏంటో చాలా ఇష్టంగా తింటాం కాబట్టి అది ఎంత కాస్ట్ అయినా తీసుకొని తినాల్సిందే. మీలో ఎంతమందికి చెరుకు దంట్లు అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి 2, 2:30 అయిపోయింది. ఇంకా మేము అప్పుడు ఏదో తినేసి కాసేపు మళ్ళా తీసుకెళ్ళిన వాటి గురించి మాట్లాడుకొని ఇంకా ఇవి తెచ్చుకోవాల్సింది అవి తెచ్చుకోవాల్సింది అని చెప్పుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అన్నయ్య వాళ్ళు వచ్చారు, అన్నయ్య వదిన మా అల్లుళ్ళు వచ్చారు. ఇంకా పిల్లలకి వాళ్ళని చూస్తే ఇంకా ఆనందం ఆగదనమాట. ఇంకా ఫుల్ అలసిపోయేంత వరకే ఆడుకున్నారు. టైం అప్పటికే 9:30 అయిపోయింది నైట్. చూస్తున్నారు కదా ఎక్కడోళ్ళు అక్కడ నిల్చోనే మాట్లాడుకుంటారనమాట. అసలు ఇలా అందరం కలిసి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయటం, ఆ మూమెంట్స్ని ఎక్కువసేపు కూడా నేను బ్లాగ్ తీయలేకపోయాను. ఇదిగో తీసినంత వరకు అన్నీ ఇలా ఎడిట్ చేసి పెట్టానన్నమాట. టైం 11 అవుతున్నా మా వాళ్ళ డ్యాన్సులు చూసారా? ఈ డ్యాన్సులకు కారణం ఏంటంటే ప్రభలు ఊరేగింపుతో డీజే పెట్టుకొని వెళ్తున్నాయి అన్నమాట. అంటే శివరాత్రి ముందు రోజు ప్రభలన్నీ కూడా శివాలయం దగ్గరికి వెళ్తాయి కదా, సో నెక్స్ట్ డే నైట్కి ఇలా డీజేలతో మళ్ళీ ఊరేగింపుగా వెళ్తాయి అన్నమాట ప్రభలన్నీ కూడా. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ డీజే పెట్టుకొని ఆ ప్రభల్ని ఊరేగిస్తూ తీసుకొని వెళ్తారు. ఇంకా మా ఇంటి ఎదురు నుంచి మ్యాక్సిమం అన్నీ వెళ్తూ ఉంటాయి. ఇంకా ఏ ప్రభ వచ్చినా ఏ డీజే వచ్చినా మా వాళ్ళ డ్యాన్సులు మాత్రం అస్సలు ఆపరన్నమాట. చాలా బాగుంటుంది ఇవైతే చూడటానికి. ఊరేగింపుగా వెళ్ళినంతసేపు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారనమాట. మీ ఊర్లో కూడా ఇలాంటి ట్రెడిషన్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. మీరు ఏ ఊరు నుంచి వీడియోస్ చూస్తున్నారో కూడా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ లైటింగ్ ఏంటి అంటే మేము శివరాత్రి రోజు బెలూన్స్ కొన్నాం కదా, అందులో కొన్ని లైట్స్ ఉంటాయి, ఆ బెలూన్స్ పగిలిపోయినాయి. ఇంకా లైట్స్ ఎందుకు అలా పోవడం అని మా చిన్న బావ మా కనిష్క ఇదిగోండి ఇలా అరేంజ్ చేశారు, ఇంకా బాగుంది కదా అని చెప్పి నేను కూడా అట్లే ఉంచేసా. ఇంకా ఆ రోజు అలా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ డే సండే, ఇంకా పొద్దున్నే అల్లుళ్ళిద్దరూ ఇంటికి వచ్చారు. ఇంకా హాయిగా వీళ్ళు ఆటలు స్టార్ట్ చేసేసారు. ఇంకా లెగవటమే
ఫ్రెష్ అవ్వడం లేదు, ఏం లేదు, ఇదిగో ఇట్లా యూనో ఆడటంతో స్టార్ట్ చేశారనమాట. చూస్తున్నారు కదా ఎంత హాయిగా హాల్లో కూర్చొని ఆడుకుంటున్నారో. ఇంకా ఈవిడైతే ఇదిగో ఎంత బుద్ధిమంతురాల్లాగా ఒక పక్కన కూర్చొని చక్కగా ఫోన్ చూసుకుంటూ అవేందో స్నాక్స్ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంక మక్కోళ్ళు ఇద్దరేమో ఇదిగో ఈ వంట ప్రోగ్రాంలో సరిపోయింది అంటే ఆ ఫ్రైడే సాటర్డే ఇంకా ఏం తినం కాబట్టి, ఐ మీన్ నాన్ వెజ్ ఏం తినం కాబట్టి సండే కదా నెక్స్ట్ డే థర్డ్ డే ఇంకా సో చేపల పులుసు ఇంకా అవన్నీ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మా అక్క వాళ్ళు ఇంటికి వచ్చారు అంటే నాకు హాలిడేసే, ఎందుకు అంటే ఒక్క పని కూడా చేయను, మొత్తం వాళ్ళే చూసుకుంటారు, చాలా లేజీ అయిపోతానమాట పని విషయంలో. ఇంకా వాళ్ళే అన్నీ చేసుకుంటూ ఉన్నారు, నేనేమో అటు ఇటు తిరుగుతూ పిల్లల్ని చూసుకుంటూ ఉన్నానమాట. ఇంకా అలా అలా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా అక్క వాళ్ళు ఊరికి వెళ్ళే టైం కూడా వచ్చేసింది. ఏంది అంటే మళ్ళీ మండే నుంచి పిల్లలకి స్కూల్స్ కదా, సో అక్కోళ్ళు ఈవినింగ్ 5:30 అలా బయలుదేరుతున్నారనమాట. ఇంకా వాళ్ళు వెళ్తున్నారు కదా ఇంకా చెరుకుదంట్లు ప్యాకింగ్ ప్రోగ్రామ్, అక్కడ రువిక మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంది ఇలాగట్టండి అలాగట్టండి అని చెప్పేసి. ఇంకా ముగ్గురు షేర్ చేసుకుంటున్నాము చెరుకులు ఎవరికి ఏంది అని చెప్పేసి. ఇంకా మా వాళ్ళు ఊరికి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఇంకా నేను నాన్న అప్ప అప్పుడే వెళ్ళిపోతున్నారు, అప్పుడే హాలిడేస్ అన్నీ అయిపోయాయి అనుకుంటా ఉన్నాము. రువిక కూడా ఏడుస్తుంది నేను రాను తాతయ్య దగ్గరే ఉంటాను అని చెప్పి. కానీ వాళ్ళ అమ్మ నాన్న బండేకి కూర్చోగానే నేను కూడా వెళ్తా బాయ్ అని చెప్పి మళ్ళీ బండేకి కూర్చుంది అనమాట. ఈలోపు మా పెద్దక్క మా పెద్దమ్మని ఎదురుగా ఉంటే అడుగుతూ ఉంది చుక్కకూర ఉందా అని. అసలు 2-3 డేస్ నుంచి అదే అనమాట, చుక్కకూర తీసుకోవాలి ఎక్కడుంది ఎక్కడుంది అని ఎతుకుతానే ఉంది. ఫైనల్గా మా ఇంటెదురు పెద్దమ్మ వాళ్ళ తోటలో ఉంటే ఇంకా ఆ చుక్కకూర కోసం వెళ్ళింది అనమాట. అదిగో వెళ్ళి అడుగుతూ ఉంది. మా రెండో అక్క ఇంకా అక్కడ జోకులు వేస్తే నవ్విస్తూ ఉంది అనమాట, ఏంది నీ చుక్కకూర గోళ అని చెప్పేసి. మొత్తానికి మా దుర్గక్క చుక్కకూర తెచ్చుకుంది, ఉంటా ఉంటా అన్న మనిషి రువిక ఏమో బండికి కూర్చుంది అనమాట. వాళ్ళ అమ్మ నాన్న బండి స్టార్ట్ చేయగానే అందరూ కలిసి చీరాలు బయలుదేరారు. ఇదన్నమాట ఈ వ్లాగ్కి. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి, నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.